హోమ్ శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. అయితే తినడానికి శాండ్విచ్ ఓకే కానీ లైఫ్లో శాండ్విచ్ కావద్దు. ఒక 36 అవర్స్ ఏమీ తినకుండా ఉండి ఈరోజు 11 గంటలకి కొబ్బరి నీళ్ళతో భోజనం స్టార్ట్ చేశాను. ఇదంతా ఎందుకు ఏమిటనేది మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. ఎవరినైనా చేయొచ్చు, బాగుంటుంది. ప్రకృతిలో అన్ని ప్రాణులు చేస్తే కొంచెం కరేజ్ కావాలి. సో మొన్న ఎప్పుడమ్మా స్టార్ట్ చేసింది? మొన్న రాత్రి పదకొండు నుంచి నిన్న రాత్రి 11:12 ఇప్పుడు 11:00 మొన్న రాత్రి 11:00 నుంచి 11:24 11:00. సో ఇప్పుడు పొద్దున్నే లేచి మంచిగా పండగలాగా చాలా రకరకాల పదార్థాలు కొంచెం వండుకొని ఇప్పుడు టేస్టీగా తింటాం అన్నమాట. మా అమ్మ లేదనుకో నెక్స్ట్ ఉంటుంది తను. సో ఈరోజు ఆ తిండిలో భాగంగా సబ్వే వెళ్తాం కదమ్మా మనం. సబ్వేకి వెళ్ళినప్పుడు మనం అదేంది నీకు నచ్చిన బ్రెడ్ లో క్యాబేజీ కూరగాయలు, క్యాబేజీ వేయరు, అదేదో లెట్యూస్ వేస్తారు. సో అట్లా సబ్వే లాంటి ఒక శాండ్విచ్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ తో. అవన్నీ నేను కొనుక్కొచ్చిన ఇది కూడా ఆకులు తీసి. ఇది లెట్యూస్, ఒక నిమిషమే. ఇది లెట్యూస్ తెలుసు కదా, లెట్యూస్ అంటే నథింగ్ బట్ మన ఇండియాలో అప్పడం ఉంది, వాళ్ళకి అప్పడం లేదు పాపం. అందుకే తింటున్నప్పుడు కరకరలు ఆడడానికి లెట్యూస్ వచ్చింది. చాకు ఉంది, ముక్కలు చేయకుండా ఇట్లా ఆకులాకులే ఉండని బాగుంటుంది. తర్వాత మనకి సబ్వేకి వెళ్ళామనుకో, వాడు రకరకాల బ్రెడ్స్ వాడతాడు. హనీ ఓట్ గ్రెయిన్ అంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు, ఇంకేదో అంటాడు, నాకు అంత తెలియదు. బట్ 6 రకాల 7 రకాల బ్రెడ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా మిక్స్డ్ ఊరికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మిక్స్డ్ హనీ ఓట్ గ్రెయిన్ అదే చెప్తా. అటువంటి కొంచెం ఇవ్వమంటారు. అయితే నిన్న రకరకాల షాప్స్ ఎక్కితే అటువంటి క్వాలిటీ ఉన్న బ్రెడ్, దీని మల్టీ గ్రెయిన్ బ్రెడ్ కంటెంట్స్ సన్న ముక్కలు చేయొద్ది, ఆకులాకులు ఉండదు ఇట్లా ఆకి ఇట్లా ఇట్లా వేస్తే మనం పెట్టుకోవచ్చు మంచిగా. అంటే కట్ చేయకు, చేతులు తీసి ఇట్లా ఇచ్చేసి పరుచుకుందాం బ్రెడ్ మీద. తర్వాత దానికి వాడే సాసెస్ చాలా చోట్ల వెళ్ళి కొనుక్కొచ్చా. ఇదేంది స్వీట్ ఆనియన్, ఇది సబ్వేలో దొరుకుతుంది. తర్వాత చిల్లీ ఒరిగానో, ఆ తర్వాత ఇది మనకు తెలిసిందే మస్టర్డ్, ఆ తర్వాత ఇది తెలిసిందే మయనీస్, ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది నాకు చాలా నచ్చింది అలెపినోస్ లేదా జలిపినోస్ అంటారు, ఏమంటారు మస్తు బహుత బిన్నెస్ వద్దు అబ్బు, అసలు అవే వద్దు. ఇక్కడ పెట్టావు అది మనం నేను తినే భోజనంలోకి. తర్వాత ఇది పెరిపేరి. సో వీటితో చాలా అద్భుతమైన హోమ్ శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. అయితే తినడానికి శాండ్విచ్ ఓకే కానీ లైఫ్లో శాండ్విచ్ కావద్దు. సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యన ఇకపోతే శాండ్విచ్ అన్నట్టు. శాండ్విచ్ అంటే తెలుసు అర్థం, రెండింటి మధ్య అడకత్తరిలో పోక అన్నం పనిచేసి వస్తా. సో శాండ్విచ్ అంటే మనం శాండ్విచ్ తినొచ్చు కానీ లైఫ్లో శాండ్విచ్ కావద్దు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అంటే సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యన శాండ్విచ్ కాదు, సమస్యకి సమాధానానికి లేదా సమస్యకి అపోహకు మధ్య ఇరుక్కోకు. అట్లా ఈ ప్రేమకి ద్వేషానికి మధ్య ఇరుక్కోకు. ఇరుక్కుంటవే చచ్చిపోతావు నాకు లేక. శాండ్విచ్ తినొచ్చు అప్పుడు నేను సైతాన్ తింటుంది. సరే ఇది ఎలా చేద్దాం అనేది, నాకు ఒక 2 బ్రెడ్లు ఇవ్వమ్మా. ఈరోజు మా అమ్మ నా సూస్ చెప్పు, అంటే నాకు అసిస్టెంట్ చెప్పు. సో ఇప్పుడు ఈ 2 బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇది మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అని పెట్టాడు వాడు. సో దీనికి నేను కొంచెం మైనస్ వేస్తున్నా. వాడేమో చీజ్ వేస్తాడు, చీజ్ మన దగ్గర లేదు, మైక్రో ఓవెన్ లేదు, అవే అక్కర్లే, ఉన్నవి చాలు. మైనస్ చాలా బాగుంటుంది ఇది, ఇది బాగుంది టేస్ట్, నిన్న మొన్న తింటుంది ఉన్నా. సో మైనస్ వేసిన తర్వాత దీని మీద ఏం చేస్తున్నా, టమాటా ముక్కలు, కుకుంబర్ ముక్కలు అట్లా పరిచేసుకోండి హాయిగా, నచ్చినన్ని పెట్టుకోండి. ఓకే చూడండి నైస్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటి మీద ప్లేట్ మీద పెడుతుంది తుడిచిస్తావా, సో వీటి మీద
వీటి మీద ఇప్పుడు మనం అనుకున్న అన్ని సాసెస్ చక్కగా పోర్ చేసుకోవచ్చు, అంటే మరీ ఎక్కువ కాకుండా. చూడండి, అవును ఇది పెరి పెరి అక్కడ అక్కడ ఈ సాసులు ఉంటే ఇంకా 8-9 సాసులు ఉంది ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర, మనకేమో మార్కెట్ లో అందుబాటులో. అవును, ఇదేంది చిల్లీ ఒరిగానో మస్తు ఉంటది అసలు. ఆ తర్వాత స్వీట్ ఆనియన్, ఆ తర్వాత మస్టర్డ్. అదే ఆవాలు, మస్టర్డ్ అంటే ఆవాలు గింజ, ఆవ గింజ కదా. నేను కూడా చూద్దాం, నాకు కూడా తెలియదు. కాదు తర్వాత ఇవి అల్పినోస్, ఇవి అల్పినోస్ చాలా ఇవి అంటే మనకి ఒక ప్రత్యేకమైన మిరపకాయలు ఇవి. మనం అక్కడ తింటాం కదా, తిన్నప్పుడు చూస్తాం. మిరపకాయలే అయితే వీటిని ఇట్లా రౌండ్ గా తింతే ఉంటాయి అనమాట, వాటిని వర్టికల్ కోస్తే కోసి ఇట్లా వెనిగర్ లేచి పెడతారు అన్నట్టు. నీవు చెడిపో, ఇంత కొరుకుని తినేసి అంత బాగుంటాయి. సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత దాని మీద ఈ లెట్యూస్ అంటే అమెరికా ఆపడం, దాన్ని చక్కగా సెట్ చేసుకోండి. ఇంకొంచెం ఇవ్వచ్చు అమ్మ లెట్యూస్, ఆకు ఒక లెట్యూస్ 2-3 ఆకులు చీల్చి ఇట్లా అంటే ఎంత ఇది ఎంత కూరగాయలు పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఈ పై పై లేయర్స్ ఇవి తినొచ్చు, అన్ని తినొచ్చు. లేదు అన్ని అన్ని అసలు నేను హైజీనిక్ గురించి ఆలోచించింది ఆలోచించు. గొప్ప గొప్ప సినిమా హీరోలు స్టార్లు అందరూ ఓ నిరంతరం హైజీనిక్ ఫుడ్ వాడి రోగాలు బారిన పడ్డ కథలు వస్తుంది. పక్షులు, క్రిమికీటకాలు, కుక్కలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. అవసరమైతే దాహమైనప్పుడు ఏదో నీళ్లు తాగుతాయి బాగుంటాయి. అసలు హాస్పిటల్ నేను హాస్పిటల్ పోయి ఎన్ని సంవత్సరం లేదు అసలు నాకు వెళ్ళిన అంటే నేను చెప్తున్నా ఈజీగా 20 ఇయర్స్ అయింది చిన్నప్పుడు ఒకసారి తీసుకుపోయి అంతే. అంటే నేను కాన్షియస్ అదేమో తెలియక కాన్షియస్ గా నిర్ణయం తీసుకున్నది ఒక 20 సంవత్సరాలు. సరే ఇట్లా వేసిన తర్వాత దీని మీద కూడా ఏదో ఒక చిన్న సాస్ కొంచెం వేసుకున్నాను, సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది 100% సబ్వే లాంటి టేస్ట్ ఉండే ఒక శాండ్విచ్. సబ్వేలో దాని పేరు ఏమంటారు? దీన్ని వెజ్ డిలైట్ అని పిలుస్తున్నారు. వెజ్ డిలైట్, వెజ్ డిలైట్ అంటే కూరగాయలతో నిండిన ఆనందం అని డిలైట్ అంటే లైట్ డిలైట్. సో నేను మెల్లగా భోజనానికి ఉపక్రమిస్తా, మీ ముందు తినడం భావ్యం కాదు. సో నేను తర్వాత తింటా, సో మీరు కూడా వీలైతే చేసుకొని తినండి. మళ్ళీ ఒకసారి నేను కావాలని కట్ చేసిన అది ఇంపార్టెంట్ ఫుడ్. ఇప్పుడు ఇది స్వీట్ ఆనియన్, మయనీస్, చిల్లీ ఊరిగాను అంటే మీరు ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే ఇవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, ఇదే కంపెనీ. అదే ఏంది పెరి పెరి, ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఇది మస్టర్డ్, మస్టర్డ్ ఇది. ఆ తర్వాత ఇదేంది ముఖ్యంగా నాకు బాగా నచ్చేది ఇదేంది మన అల్పినోస్. అల్పినోస్ చాలా బాగుంటాయి అంటే మనం మిరపకాయ ముక్క తీసి చూపిస్తాం, ఇది వినిగర్లో ఉంటుంది చాలా బాగుంటుంది. సో మీరు చూపించిన టమాటా, కుకుంబరు, దాంతోపాటు ఈ అల్పినోస్, దానిపైన ఈ లెట్యూస్, ఏమైనా పెట్టుకోండి మీ ఇష్టం కాదు, అది నా ఉద్దేశం అన్నది. బట్ ఈ సాస్ల వల్లనే ఆ టేస్ట్ వస్తుందని చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా. సో మీరు జీవితంలో శాండ్విచ్ కాకుండా సాధ్యమైన శాండ్విచ్లు తినాలని నేను కోరుకుంటున్నా. సరే మరి రీసారా సో వైస్ బాయ్ చెప్పి.